వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ ఉచితం. ఆవిస్ హాస్పిటల్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. కొన్నేళ్ల క్రితం తండ్రి, తాజాగా కన్న బిడ్డ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. యాదృచ్ఛికంగా జరిగిన ఈ ప్రమాదాలు ఒక ఆడబిడ్డ జీవితాన్ని అల్లకల్లోలం చేశాయి. విధి వంచన ఎంత దారుణంగా ఉంటుందో కళ్లకు కట్టి చూపించాయి. విజయనగరం జిల్లా డొంకివలస గ్రామం. ఈ గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడు తల్లితో కలిసి విజయనగరం వచ్చేందుకు రైలెక్కాడు. విజయనగరంలో తల్లిని టాయిలెట్కు తీసుకెళ్లేందుకు డోర్ దగ్గరకు తీసుకొచ్చాడు. అదే సమయంలో బోగి డోర్ వేగంగా తగలడంతో ఒక్కసారిగా రైల్లోంచి పడిపోయాడు. ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందే బిడ్డ రైల్లోంచి పడిపోవడం చూసిన ఆ తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అటు జరిగిన ఘటన గురించి తెలుసుకున్న సురేష్ బంధువులు స్నేహితులు అంతులేని విషాదంలో మునిగిపోయారు. నాయన బాత్రూంకి వస్తుంది అనుసున్నాను, అయితే ఇల్లమ్మ ఇప్పుడే భయమో అనుసున్నాడు. ఎప్పుడు భయపడతావమ్మా అనుసున్నాడు. అంతే స్నేహితునైనా బీహారోలు వెళ్ళారు, నాకు భయం నాయనా అనేసిన అంటే ఉండమ్మ డోర్ కొడతాను అనుకుని డోర్ వరకు వెళ్ళాడు. తప్పని డోర్ కొట్టి అటు పడిపోయాడు. నాలుగేళ్ల క్రితం సంగతి. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సురేష్ తండ్రి సైతం అప్పట్లో రైలు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు. రైలు ఎక్కబోతూ జారి పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నట్లు ఆయన బంధువులు తెలిపారు. ఈ చింతల సురేష్ ప్రైవేట్ ఇంట్లో చేసుకునేవాడు. ఈ మధ్యన వాళ్ళ నాన్నగారు చనిపోవడం 4 సంవత్సరాల దగ్గర 3 సంవత్సరాలు దాటి 4 సంవత్సరాలు అయింది. ఆయన బాధాకరం ఇలా ఈ రైల్వే దీంట్లోనే సికింద్రాబాద్ నుంచి వస్తుండే ట్రైన్ దిగి జారి పడిపోయాడు ఈ అబ్బాయిలాగే. చాలా బాధాకరంగా ఉంది. విలేజ్లో కూడా మా దగ్గర కుటుంబ సభ్యులందరూ కూడా చదువు అయితే డిప్లొమా చేసాడమ్మా, మ్యారేజ్ అయితే అవ్వలేదు ఇంకా. సురేష్ వాళ్ళ అమ్మగారి అకౌంట్లో వేరే రైతు ధాన్యం డబ్బులు కూడా పడ్డాయమ్మా. అది తెచ్చుకోవడానికి అంతకుముందు వాళ్ళు అక్కడ వాళ్ళ నాన్నగారు అమ్మే ఆ అబ్బాయి కూడా హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో పనిచేసాడు వాళ్ళ నాన్నగారు. ఆ రకంగా అక్కడ అకౌంట్ ఉంది, వికాస్ గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉంది. ఆ డబ్బులు పడ్డాయని రైతు చెప్తే ఆమె కోసం వెళ్ళడానికి ట్రైన్కి వెళ్ళారు. భర్త చనిపోయిన బాధ ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న ఆ తల్లి కళ్ళ ముందే కన్న బిడ్డ దూరం అవడాన్ని చూసి ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. ఇక తనకు దిక్కెవరంటూ కన్నీటి పర్యంతం అవుతోంది. జరిగింది కళ నిజమా అన్న తీరులో అంతులేని అయోమయంలో చిక్కుకుపోయింది. విధి మిగిల్చిన విషాదాన్ని తలుచుకుని విలవిల్లాడిపోతోంది.